అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అగ్రిమెంట్ ప్రకారం కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన వారికి అన్యాయం చేయొద్దన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే కౌలు డబుల్ చేయాలని కోరారు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టుగా ఈ ఆంధ్ర స్టేట్ క్యాపిటల్ కోసం అమరావతి ప్రజానీకం విలువైన భూముల్ని త్యాగం చేశారు. ఇది క్యాపిటల్ కోసం ఇచ్చారు తప్ప ఏ ప్రైవేట్ వాళ్ళ కోసం ఇప్పుడు ఇచ్చింది కాదు. అలాంటి వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ వాళ్ళకి కౌలు ఇవ్వాలి. అసలు ఈ వైరస్ బాధపడుతున్న ప్రజానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. వాస్తవానికి ఈ కరోనా వైరస్ వల్ల రెట్టింపు కౌలిచ్చి ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వేధింపు చేయబాకండి. త్యాగం చేసినటువంటి అమరావతి ప్రజలు, త్యాగం చేసిన వాళ్ళకి మూడు నామాలు పెట్టడానికి ప్రయత్నిస్తే చివరికి మీకే మూడు నామాలు పెట్టే ప్రమాదం వస్తుంది. మురికాయ నాకపై దాటికాయబడినట్టుగా ఇప్పుడు ఆ భూములు మనం సర్వే చేయించి పేదవాళ్ళకి ఇళ్ళు పట్టాలని అనిపిస్తుంది. పేద ప్రజానీకాన్ని అమరావతి ప్రజానీకాన్ని మధ్య ఘర్షణ పెట్టడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ల్యాండ్ ఆర్డర్ని మీరు క్రియేట్ చేయకూడదు. ల్యాండ్ ఆర్డర్ని ప్రశాంతవంతం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పేద ప్రజానీకాన్ని అమరావతి ప్రజానీకానికి వ్యతిరేకంగా చెప్పడానికి ప్రయత్నిస్తే ఇది ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా ఆ క్యాపిటల్కి సహాయం చేసినటువంటి వాళ్ళని అన్యాయం చేసే వాళ్ళు అవుతారు కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు అలాంటి ప్రయత్నం పక్కన పెట్టి ఈ అమరావతి ప్రజానీకానికి రెట్టింపు ధరతోటి కౌలు ఇవ్వమని కోరుతా ఉన్నారు.